ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్స్ గురించి ఇందాక కూడా చెప్పారు, ఆర్ఓ వాటర్ దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఇప్పుడు మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది, ఏ డాక్టర్ అయినా రండి, మన బాడీ పిహెచ్ 7.3, మన బ్లడ్ కానీ మన ఫ్లూయిడ్స్ కానీ చూస్తే 7.3 ఉంటుంది. న్యూట్రల్ 7 కదా, 7 తక్కువ ఉంటే అసిడిక్, 7 ఎక్కువ ఉంటే ఆల్కలైన్. సో మన బాడీ స్లైట్లీ ఆల్కలైన్, 7.3 ఉంటుంది. సో ఆల్కలైన్గా ఉండే ఫుడ్స్ పోతే న్యూట్రలైజ్ అవుతాయి. మనము మనం చేపలు తెస్తాం అనుకోండి, అక్కడి నుంచి మనం ఇంట్లో కానీ బావిలో కానీ వదిలిపెట్టాలంటే ఆ నీళ్ళ దీంట్లో పోసి ఆ నీళ్ళు అడ్జస్ట్ అయ్యేట్టుగా టెంపరేచర్ కానీ అడ్జస్ట్ అయ్యి కొంచెం ఒక గంట రెండు గంటలు పెట్టి మళ్ళీ వదులుతాం కదా. సో మన మన బాడీ లోపల ఆల్కలైన్గా ఉంటుంది. మనము ఈ ఆరో నీళ్ళు అసిడిక్గా ఉంటాయి, అదందరికీ తెలుసు. అంటే దాని యాసిడ్ లేని కలపరు. వెన్ యూ రిమూవ్ మినరల్స్ ఫ్రమ్ ద వాటర్, అంటే లవణాలని మనం సపరేట్ చేసి ఆర్ఓలో రివర్స్ ఆస్మోసిస్లో సపరేట్ చేస్తే వాటర్ అసిడిక్ అవుతుంది. రెయిన్ వాటర్ కూడా అసిడిక్గానే ఉంటుంది. ఓకే, ఈ వీ డోంట్ యాడ్ ఎనీ యాసిడ్స్. నేచర్లో కూడా యాసిడ్స్ ఏమి ఉండవు, యాసిడ్ రెయిన్ అంటారు. అది ఎప్పుడో రేర్గా ఎక్కడో జరిగింటుంది, అందరికీ ఏం జరగదు అది. ఓకే, ఇప్పుడు ఎట్లా వస్తుంది రెయిన్? హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని అక్కడే వదిలేసి సూర్యుడు అనే మహాశక్తి స్టీమ్ రూపంలో వాటర్ని పైకి తీసుకెళ్లి క్లౌడ్స్గా చేసి మదనపల్లిలో ఇక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు. సో దాంట్లో ఓన్లీ H2O వాటర్ మాత్రమే ఉంటుంది. ఓకే, అది అసిడిక్గా ఉంటుంది, మినరల్స్ లేదు కాబట్టి అసిడిక్గా ఉంటుంది. అది మీ ఇంటి మీద మీద ప్రతి ఇంటి మీద మీద మీ కులము మతము చూడకుండా నేచర్ మీ ఇంటి మీద. హైదరాబాద్ అయితే ఒక చదరపు అడుక్కి 100 లీటర్లు, రాయలసీమలో అయితే 50 లీటర్లు. అంటే ఒక ఇందిరం ఇల్లు, ఒక రాజీవ్ ఏదో ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు 90 గజాలు ఉందనుకుంటే దాంట్లో దాదాపు 40,000 లీటర్లు, 20,000 లీటర్లు మీకు వస్తుంది, మాకు 10,000 లీటర్లు వస్తాయి. 200 స్క్వేర్ ఫీట్, 20 అడుగులు అంటే 400 స్క్వేర్ ఫీట్ ఉంటుంది మామూలుగా. సో 400 స్క్వేర్ ఫీట్ ఇంటూ 20,000 లీటర్లు మాకు వస్తాయి, మీకు 40,000 లీటర్లు వస్తాయి. ఇంటి మీద పడింది నీళ్లు, అది ఆరోనే నేచర్ చేసిన ఆరో ప్యూర్ వాటర్. ఆరో మిషన్ కూడా చేసేది అదే, కానీ ఆరో మిషన్లు ఏమి, ఇంత నీళ్లు వేస్ట్, సగం నీళ్లు, ఇంత కరెంటు వేస్ట్, దాని ఫిల్టర్లు మార్చాలా, ఇన్ మెయింటెనెన్స్. సో నేచర్ చేసి మీ ఇంటి మీద పడి తాగరానైనా పట్టుకొని అంటే ఒంగోలులో ప్రకాశ చాలా మంది అవుతారు. ఇప్పుడు అంటే వాళ్ళు టెంపరీ కొంతమంది మాత్రం తోటి పెట్టుకుంటారు, చాలా మంది 200 లీటర్లు పట్టుకుంటారు, 100 లీటర్లు వదిలేస్తారు. తాగరానంటే పైన పడి నీళ్ళు అన్నింటినీ డ్రైనేజ్కి ఇసి పెడతాం. డ్రైనేజ్కి ఇసి పెట్టి కాలువలో మురికి కాలువలో భారీ వెళ్ళిపోయి ప్యూర్ వాటర్ మీద నేచర్ ఇంత హెల్ప్ చేసి చేస్తే. మళ్ళా హేమల్ని గారు టీవీలో వచ్చి ఈ కెంటే అచ్చాయేనో ఏదో అడ్వర్టైజ్మెంట్ చెప్తారు. సో మనం అవన్నీ తీసుకొచ్చి పెడతాం, ఈ నీళ్ళు పెట్టుకొని తాగండి. వీలు కానీ అపార్ట్మెంట్లు ఏమైనా చేసుకొని సొంత బిల్లు లేవాలని రూఫ్ టాప్ వాటర్ కలెక్ట్ చేసి దాన్ని ఆల్కలైన్ చేసే ప్రాసెస్లో సున్నపురాలు పంపిస్తే మన పెద్దోళ్ళు తిన్న సున్నం, తాంబూలం వేసుకునే సున్నం, అది ఆల్కలైన్. దాంట్లో కాల్షియం మెగ్నీషియం ఉంటుంది, దాంట్లో పచ్చి సున్నపురాలు పాస్ చేసి ఇసుకలో పాస్ చేస్తే ఇసుకలో స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. సున్నపురాలు ఆల్కలినిటీ కాల్షియం మెగ్నీషియం మినరల్స్ యాడ్ అవుతాయి. ఇటుక ముక్కల్లో వేస్తే అది మట్టి కదా, మట్టి కూడా మినరల్సే కదా. ఆ మట్టి ఏంటి, ఆకులన్నీ రాలి భూమి మీద పడితే ఆ భూమిలో ఉండే సూక్ష్మ జీవులు మట్టిగా మారుస్తాయి, అవి మినరల్సే. ఆకులు ఎక్కడి నుంచి వచ్చి, భూమిలో నుంచి మినరల్స్ తీసుకుంది చెట్టు, మళ్ళీ రీసైకిల్ అయినాయి. సో ఆ మట్టి మనం డైరెక్ట్గా వేస్తే కరిగిపోతుంది కాబట్టి ఇటుకలు, కాల్చిన ఇటుకలు వేస్తే ఆ ఇటుకల మధ్యలో పోయినప్పుడు కొన్ని మినరల్స్ ఆడేది. సో అట్లా చేసి రూఫ్ టాప్ వాటర్ని అట్లా చేసి భూమిలో వేసి పెట్టుకున్నారు అనుకో, సన్లైట్ పడకుండా పెడితే 100 ఏళ్ళైనా ఏందో, మీరు మీ రెయిన్ వాటర్ని మీరు ఇంట్లో పెట్టుకొని 100 ఏళ్ళు తాగొచ్చు. ఓకే, అది కూడా ఆల్కలైన్ చేసి తాగుతారు కాబట్టి అద్భుతమైన విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ మీరు తాగొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, బాడీ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. అదే మీరు ఆర్ఓ నీళ్ళు కానీ డైరెక్ట్ రెయిన్ వాటర్ కానీ తాగితే అసిడిక్గా ఉంటుంది కాబట్టి బాడీ న్యూట్రలైజ్ చేసేదానికి దాన్ని. మీ బాడీలో ఉండే మినరల్ ఏది, కాల్షియం. సో కాల్షియం లూజ్ మాలిక్యూల్స్ ఉంటాయి బాడీ అంతా, అవన్నీ లాగి జాయింట్ పెయిన్స్, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేదానికి ఈ ఆరో నీళ్ళు వన్ ఆఫ్ ది రీజన్. సో మీ ఊర్లో ఉండే చెరువు నీళ్ళు తాగినప్పుడు బాగుంటారు, నదులు నీట్గా ఉండేటప్పుడు నది నీళ్ళు తాగినప్పుడు బాగుంటారు. సో నదులు ఇప్పుడు కూడా మంచిదే, మంజీరా వాటర్ వేడి చేసుకుని తాగినా ఇప్పుడు కూడా మంచిదే, కానీ మంజీరాలో చెత్త చెదారం వేయకుండా ఉండాలి. కెమికల్స్, ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఊర్లో డ్రైనేజీలు అన్ని ఇటు పోయి నదుల్లో కలిసిపోయి మళ్ళీ పోయి నదుల్లో మునిగి స్వామి దేవుడిని ముక్కునేది గంగా తల్లి, అది చాలా తప్పు కదా. నదులను నాశనం చేయకూడదు.